తమిళనాడులోని కాంజీపురం డిస్టిక్లో కుండ్రత్తూర్ అనే గ్రామంలో విజయ్ అభిరామి అనే దంపతులున్నారు. విజయ్కు 30 ఏళ్ళు, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అభిరామికి 25 ఏళ్ళు, ఆమె హౌస్ వైఫ్. వీరికి 2 పిల్లలు, అజయ్కు 6 ఏళ్ళు, పరిమళకు 4 ఏళ్ళు. ఈ అభిరామి సోషల్ మీడియాకు అడిక్ట్ అయింది. టిక్టాక్లో చాలా వీడియోలు అప్లోడ్ చేసేది. 2018 సెప్టెంబర్ 6వ తేదీ విజయ్ బర్త్డే. ఆ రోజు నైట్ అంతా బర్త్డే పార్టీ జరిగింది. వచ్చిన వారితో చాలా ఎంజాయ్ చేశారు. రాత్రి అంతా లేట్గా నిద్రపోయారు. ఉదయం నిద్రలేచిన విజయ్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఎప్పుడైనా తను డ్యూటీకి పోయేటప్పుడు పిల్లలకు ముద్దు ఇచ్చి వెళ్తాడు. వాళ్ళు పడుకుని ఉంటే తలను మిరువెళ్తాడు. తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అజయ్కు ముద్దిచ్చాడు. పరిమళ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఇంకా మైకంలోనే ఉండింది. తను కొంచెం కూడా కదలకుండా ఉండింది. తను కూతురుని లేపి చూసేటప్పుడు అభిరామి అక్కడికి వచ్చి, నిన్న రాత్రి లేటుగా పడుకుంది కదా, అందుకే ఇంకా మత్తు వదలలేదని చెప్పింది. ఆ సమాధానంతో విజయ్ అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కు వెళ్ళాడు. ఆ తర్వాత తను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైంలో అభిరామికి ఫోన్ చేసి, ఇవాళ పని ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఆఫీసులోనే ఉండాల్సి వస్తోందని చెప్పాడు. అందువల్ల తను రేపు ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు. అభిరామి కూడా సరేనని చెప్పింది. మరునాడు విజయ్ ఇంటికి ఫోన్ చేసినప్పుడు అభిరామి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సెప్టెంబర్ 8వ రోజు ఇంటికి వచ్చి చూసి అతడు అదిరిపడిపోయాడు. ఇంట్లో 2 పిల్లలు చనిపోయి పడి ఉన్నారు, కానీ తన భార్య అభిరామి ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ ఆ పిల్లలు ఎలా చనిపోయారు, అభిరామికి ఏమైంది, పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. విజయ్ తన ఇంటికి వచ్చి బెడ్రూమ్కు వెళ్ళినప్పుడు బెడ్లో 2 పిల్లలు శవాలుగా కనిపించారు. అజయ్ నోరంతా రక్తమే ఉంది. అభిరామ్ ఫోన్ ఇంట్లోనే ఉంది, కానీ అభిరామి కనిపించడం లేదు. వెంటనే పిల్లలను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఎవరో ఇంటికి వచ్చి పిల్లలను చంపి తన భార్యని ఎత్తుకెళ్లారని అతడు భయపడ్డాడు. హాస్పిటల్లో వైద్యులు చిన్నారుల డెడ్ బాడీస్కు పోస్ట్ మార్టం చేశారు. పరిమళ అనే అమ్మాయి చనిపోయి 2 రోజులైందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడే విజయ్కు అనుమానం కలిగింది. అదేంటంటే, బర్త్డే జరిగిన మరుసటి రోజు ఉదయం పరిమళ బెడ్లో కదలకుండా ఉండిపోయింది. అప్పుడు అభిరామి వచ్చి బర్త్డే పార్టీ వల్ల టైర్డ్ అయి ఇంకా నిద్రపోతుందని సర్ది చెప్పింది. అంటే అప్పుడే పరిమళ చనిపోయిందన్నమాట అని అతడు అనుకున్నాడు. తనకు అభిరామి అబద్ధం చెప్పిందన్నమాట. ఇలాంటి క్రమంలో తను ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారంటే, నీ భార్య పిల్లలను చాలా చిత్రహింసలు పెడుతుందని చెప్పారు. దాని గురించి అభిరామిని అడిగినప్పుడు, పిల్లలు ఎప్పుడూ ఫోన్నే పట్టుకుని చూస్తున్నారని, అందువల్ల ఫోన్ లాక్కుని కొట్టానని చెప్పింది. కన్న బిడ్డలను నేనెందుకు చిత్రవద చేస్తానని విజయ్తో చెప్పింది. అందువల్ల ఇది సాధారణ విషయంగా అప్పుడు అనుకున్నాడు. ఈ విషయాలన్నీ పోలీసులు విచారిస్తున్నప్పుడు వారికి చెప్పాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు చాలా రకాలుగా అనుమానించసాగారు. ఇంట్లో 2 పిల్లలు చనిపోయారు. ఇంకోవైపు అభిరామి ఫోన్ ఇంట్లోనే ఉంది, కానీ ఆమె ఇంట్లో లేదు. ఈ వివరాలను పరిశీలించినప్పుడు ఎవరో వచ్చి అభిరామిని ఎత్తుకెళ్లారని అనుమానించడం కంటే, అభిరామే పిల్లలను చంపి పారిపోయి ఉండే ఛాన్స్ ఉంది కదా అని ఆలోచించసాగారు. పోలీసులు టోటల్గా వారి ఎంక్వైరీని మార్చేశారు. మొదటగా అభిరామి ఫోన్ చెక్ చేశారు. అభిరామి వేరే వ్యక్తితో చాలా టిక్ టాక్ వీడియోస్ చేయడం గమనించారు. వీడియోలు చాటింగ్లు పరిశీలించినప్పుడు ఆమె వ్యవహారం వేరే ట్రాక్లో పోతుందని గమనించారు. అన్ని వీడియోల్లోనూ ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో ఆమెకు కనెక్షన్ ఉండి ఉంటుందని అనుకున్నారు. అభిరామి హస్బెండ్ విజయ్ ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి ఫోటో చూడగానే గుర్తుపట్టాడు. ఆ వ్యక్తి వారి ఇంటికి కొంచెం దూరంలో ఉండే బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరం. అతనికి 23 ఏళ్ళు. పోలీసులు వెంటనే సుందరం కోసం ఎంక్వైరీ చేశారు. అతని ఫోన్ ఆన్లోనే ఉండింది. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా
చెన్నై సిటీలో అతన్ని పట్టుకున్నారు. అతన్ని పోలీసులు వారి స్టైల్లో విచారించినప్పుడు అన్ని వాస్తవాలు చెప్పసాగాడు. తను అభిరామి లవ్ చేసుకుంటున్నట్లు సుందర్ పోలీసులకు చెప్పాడు. అభిరామి తన ఇద్దరు పిల్లలను చంపినట్లు చెప్పిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కేరళకు తప్పించుకొని పారిపోవాలని అనుకున్నామని చెప్పాడు. చెన్నైలో బస్సు ద్వారా వెళ్లాలన్న ఉద్దేశంతోనే చెన్నైకి వెళ్ళానని చెప్పాడు. మరి అభిరామి ఎక్కడని అడిగినప్పుడు తనకేం తెలియదని చెప్పాడు. తను ఎవరిదైనా ఫోన్ తీసుకుని అప్పుడప్పుడు ఫోన్ చేస్తానని చెప్పిందని, కరెక్ట్గా ఇద్దరం చెన్నై బస్టాండ్లో కలుద్దామని చెప్పిందని పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు అభిరామి ఎక్కడుందో సుందరకు తెలియదు, పోలీసులకు కూడా తెలియదు. ఫోన్ ద్వారా ట్రాక్ చేద్దామంటే తన దగ్గర ఫోన్ కూడా లేదు. ఇలా పోలీసులు ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తుండగానే సుందరం ఫోన్ రింగ్ అయ్యింది. తప్పకుండా తను అభిరామి అయి ఉంటుందని అనుమానించిన పోలీసులు సుందరాన్ని బెదిరించి అభిరామ్తో మాట్లాడించారు. అభిరామి ఒక ట్రాఫిక్ పోలీసు నుంచి ఫోన్ తీసుకుని కాల్ చేసినట్టు చెప్పింది. పోలీసులు ఆ ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడి అభిరామిని ఈజీగా పట్టుకున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ ఈ ఇద్దరిని పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు అభిరామి నిజాలు చెప్పసాగింది. సుందరం పనిచేసే బిర్యానీ దుకాణానికి మేం తరచుగా వెళ్ళేవాళ్ళమని అభిరామి చెప్పింది. నేను ఆ అబ్బాయిని చూడగానే ఇంట్రెస్ట్గా అనిపించాడని, అందువల్ల మరుసటి రోజు అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించానని చెప్పింది. అప్పుడప్పుడు అతనితో మాట్లాడేది. ఇద్దరు కలిసి చాలా టిక్ టాక్ వీడియోలు కూడా చేశారు. ఇలాంటి క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అతన్ని చూడడం కోసమే బిర్యానీ దుకాణానికి వెళ్ళి అక్కడ భోజనం చేసేది. విజయ్ పనికి వెళ్ళిన తర్వాత సుందరం కూడా అభిరామి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఇలాంటి క్రమంలో తరచుగా సుందరకు అభిరామి వీడియో కాల్ చేసేటప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తుండేవారు. పిల్లలు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళను కొట్టేది, పక్కకు నెట్టేసి సుందరంతో మాట్లాడేది. ఇలాంటి క్రమంలోనే పిల్లలు ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చూడలేక విజయ్ కు కంప్లైంట్ చేశారు. ఈ సమయంలో అభిరామి సుందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నీకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నన్నెలా పెళ్లి చేసుకుంటావని సుందర్ అడిగినప్పుడు వారిని చంపేద్దామని అభిరామి చెప్పింది. వారు చనిపోతే మనం జాలీగా ఉండొచ్చని చెప్పింది. ఈ ప్లాన్ ను విజయ్ బర్త్డే రోజు అమలు చేయాలని అభిరామి అనుకుంది. రాత్రంతా సెలబ్రేషన్స్ జరిగిన తర్వాత ఒక గ్లాస్ పాలలో చాలా నిద్ర మాత్రలు వేసి విజయ్కి ఇచ్చింది. విజయ్ చాలా టయర్డ్గా ఉండడం వల్ల పాలు తాగకుండా పక్కన పెట్టి పడుకున్నాడు. కానీ అతని కూతురు పరిమళ ఆ పాలను తాగింది, అందువల్లే పరిమళ చనిపోయింది. విజయ్ పనికి పోయిన తర్వాత ఇంకో గ్లాస్ పాలలో నిద్ర మాత్రలు కలిపి అజయ్కి ఇచ్చింది. ఆ పాలు తాగి అజయ్ చనిపోయాడు. ఈ ఇద్దరు చనిపోయిన తర్వాత విజయ్ కోసం కాచుకుని కూర్చుంది. ఇలాంటి క్రమంలోనే విజయ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అదేంటంటే తనకు ఆఫీసులో పని ఉండడం వల్ల ఈ రోజు రాత్రి ఇంటికి రాలేకపోతున్నానని చెప్పాడు. ఆ టైంలో అభిరామికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆల్రెడీ తను ఇద్దరు పిల్లలను చంపేసింది, పాప చనిపోయి అప్పటికే 2 రోజులు అవుతోంది. ఇలాంటి క్రమంలో విజయ్ను ఏం చెప్పి నమ్మించాలో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే సుందరానికి ఫోన్ చేసి, విజయ్ తప్పించుకున్నాడు, మనం కేరళకు పారిపోయి ఎవరికీ తెలియకుండా బతుకుదామని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అంతా తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. అభిరామి చెప్పినట్లే నిద్ర మాత్రల వల్లే అజయ్ పరిమళ చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసులు ఒక్కరోజులోనే ఈ కేసును ఛేదించారు. ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు అభిరామి తరపున వాదించబోమని లాయర్స్ తీర్మానించుకున్నారు. నువ్వు చేసిన పనికి మేం కూడా సపోర్ట్ చేయమని అభిరామి పేరెంట్స్, భర్త, అత్తమామలు ముఖం మీదే చెప్పేశారు. ఇప్పుడు అభిరామి, సుందరం జైల్లోనే ఉన్నారు. సాధారణంగా పిల్లలకు తల్లంటేనే ఎక్కువ ఇష్టం. పిల్లల కోసం తల్లులు ప్రాణాలు కూడా ఇస్తారు. కానీ ఈ పిల్లల విషయంలో మాత్రం కన్న తల్లే వారి ప్రాణాలు తీసింది. అమ్మ అనే ఒక గొప్ప త్యాగమూర్తి స్థానానికి కళంకం తెచ్చింది. పిల్లల్ని కనగానే తల్లి అనే స్థానం రాదు. తన సుఖం కోసం ఇలా పిల్లలను చంపడం ఏ విధంగానూ సరైంది కాదు.
నేను మాత్రం నా సుఖమే చూసుకుంటాను, తన ఇల్లీగల్ రిలేషనే నాకు ఎక్కువ అనుకుంటే పిల్లలు భర్తను వదిలి వెళ్ళొచ్చు, కానీ వారి ప్రాణాలు తీసి వెళ్ళిపోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి తల్లికి ఎలాంటి శిక్ష విధించాలో అది కూడా రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.